సిట్టింగును కాదని ఆయన రాజకీయ ప్రత్యర్థికి టికెట్ ఇచ్చింది గులాబీ అధిష్టానం అయినా ఓకే సర్దుకుపోదాం రా అన్నారు ఆ ఎమ్మెల్యే కాని ఉన్నట్టుండి ఆయన వైఖరి మారిపోయిందే కొత్త అభ్యర్థి విషయంలో కారాలు మిరియాలు నూరేస్తున్నారట నేనింకా సిట్టింగ్నే అన్న సంగతి మర్చిపోయారా ఎకసెక్కలాడేస్తున్నారు అంటూ రగిలిపోతున్నారట ఏ విషయంలో ఇద్దరికి బెడ్స్ కొట్టింది ఎవరా ఇద్దరు నాయకులు బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో ఖమ్మం జిల్లా వైరా సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్కి స్థానం దక్కలేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లోకి అయ్యారు రాములు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ తిరిగి టికెట్స్ ఇచ్చినా రాములు విషయంలో మాత్రం ప్లేట్ తిరగబడింది నాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో గెలిచి తర్వాత పార్టీ మారాక పువ్వాడ ఆ తర్వాత తాత మధువర్గంలో చేరిపోయారు సిట్టింగ్ రామ్లు నాయక్ బీఆర్ఎస్ లోకి వచ్చినా ఆయన చేతిలో ఓడిపోయిన నాటి పార్టీ అభ్యర్థి మదన్ లాల్ మాత్రం కొనసాగుతూ వచ్చారు అదే అంటున్నారు మదన్ కు పిలిచి మరీ టికెట్ ఇచ్చారట కేసీఆర్ టికెట్ ప్రకటన తర్వాత అసంతృప్తులు ఉంటాయని అంచనా వేసినా అలాంటివేమీ లేకున్నా తాజాగా దళిత బంధు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిందంటున్నారు ఇటీవల పదకొండు వందల దళిత బంధు యూనిట్స్ నియోజకవర్గానికి మంజూరయ్యాయి దీనికి సంబంధించిన లిస్టు ఇప్పటికే రెడీ అయిపోయింది ఎమ్మెల్యే రామ్లు నాయక్ రెండు దఫాలుగా ఐదు వందల మందితో ఒక లిస్ట్ ఆరు వందల మందితో మరో లిస్టు రెడీ చేసి పంపారట ఈ క్రమంలోనే తాజాగా మదన్లాల్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో అధికారులంతా ఆయన మాటికే విలువిస్తున్నారట ముందు వెళ్ళిన రెండు జాబితాలను కాదని లాల్ కొత్త లిస్టు సిద్దం చేసి మంత్రికి ఇవ్వడంతో సెట్టింగ్ ఎమ్మెల్యేకి అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి మధ్య చెడిందంటున్నారు తనకు టికెట్ ఇవ్వకపోయినా తాను మాత్రం మదన్లాల్కు మద్దతు ఇచ్చారని అలాంటిదే తాను ఇప్పటికీ ఎమ్మెల్యేననే విషయం మర్చిపోయి అధికారులు లాల్ ఇచ్చిన లిస్టుని ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట రామ్లు నాయక్ ఎలాంటి అసంతృప్తి రాజకీయాలు చేయకున్నా ఈ రెచ్చగొట్టుడు వ్యవహారాలు ఏంటని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి కూడా రాములు సిద్ధపడ్డట్టు తెలిసిందే అసలే వైరా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రమేనని ఇలాంటప్పుడు ఇద్దరు వివాదాలు పెట్టుకుంటే కష్టమేనని కంగారు పడుతున్నారట కార్యకర్తలు మరి ఎవరి లిస్టు ఫైనల్ అవుతుందో చూడాలి ఎన్నికల ముంగిట్లో మొదలైన ఈ ఊహించని పంచాయతీని అధిష్టానం పెద్దలు ఎలా సెట్ చేస్తారు ఎవరిని బుజ్జగిస్తారు అన్నది ఆసక్తిగా మారింది